ఒకసారి భయానకంగా, ఒకసారి ప్రసన్నంగా, మరొకసారి అగ్ని జ్వాలలు ఉరిమే జ్వాలాముఖిలా కనిపిస్తారు అమ్మవారు. ఆమె ముఖ వర్చస్సు శివుని ప్రసాదమే. శ్రీ మహావిష్ణువు ఆమె పది చేతులుగా మారాడు. బ్రహ్మదేవుడు ఆమె పాద పద్మాలై నడిపించాడు. ఆమె కళ్ల నుంచి వెలువడే అగ్ని శిఖలను సాక్షాత్తు అగ్నిదేవుడే సమకూర్చాడు. సృష్టిలోని భూమి, ఆకాశం, నీరు, వాయువు అన్నీ అమ్మలో భాగమయ్యాయి. అలాంటి వాటిలో మహిషాసురమర్దిని అలంకారంలో ఆ తల్లిని చూడడం భక్తులకు సకల శుభాలను కలుగజేస్తుంది. ఈ విశేషాలను ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అందిస్తున్న దేవి నవరాత్రుల కార్యక్రమంలో చూద్దాం. అమ్మవారు సమరానికి అధిష్టాన దేవత, అదే సమయంలో జ్ఞానరూపిణి. ఆమె రూపాల్లో, ఆమె చేతిలోని ఆయుధాల ద్వారా ఇది వ్యక్తమవుతుంది. కొన్ని ప్రతిమల్లో ఆ తల్లి త్రినేత్రిగా కనిపిస్తుంది. అలాగే పదికి మించిన ఆయుధాలు కూడా కనిపిస్తాయి. అవన్నీ ఆయా దేవతామూర్తులు అందించినవే. మహిషాసురమర్దినిగా అవతరించి ఆమె సాగించిన రాక్షస సంహారం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. అందుకే అమ్మవారి అలంకారాల్లో మహిషాసురమర్దిని రూపానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది. భక్తితో కొలిచిన వారికి ముక్తిని ప్రసాదించే వరదాయిని, అనంత కోటి బ్రహ్మాండానికి ప్రేమను పంచే అమ్మా భవాని, సకల జీవరాశుల్ని కాపాడే చల్లని తల్లి త్రిభువనేశ్వరి శర్వాణి, అపరాధములు మన్నించి కరుణామృతాలు కురిపించు కాత్యాయని, శరన్నవరాత్రుల్లో 9వ రోజు తల్లి ఉగ్రరూపం, ముల్లోకాల్లో మహాశక్తి అవతారం, మహిషాసురమర్దిని దేవిగా కటాక్షిస్తున్న దుర్గమ్మ, అభయమిచ్చే వరప్రదాయినిగా దర్శనం. ఉత్సవాల్లో 9వ రోజు అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి 9 అవతారాల్లో మహిషాసురమర్దిని ఉగ్రరూపంగా భావిస్తారు. ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్దినిగా అవతరించింది. అందుకే ధర్మ విజయానికి సంకేతంగా మహర్నవమిని జరుపుతారు. అమ్మవారి యొక్క ప్రధాన స్వరూపాలు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అందులో మహాలక్ష్మి అనేటువంటి ఈ ప్రధాన స్వరూపం మహిషాసురమర్దిని దేవి. అమ్మవారి యొక్క బిరుదనామం మహిషాసురమర్దిని. ఆ అమ్మవారు లోక కళ్యాణార్థమై దేవతల నుండి ఆయుధాలు తీసుకుని మహిషాసురుణ్ణి సంహారం చేసి లోకానికి మహాద్భుతమైనటువంటి ఒక వరం ఇచ్చింది. దేవతల యొక్క ప్రార్థన చేత అసాధ్యమైనటువంటి కార్యాలను సాధ్యం చేసుకోవడానికి తనను కనుక సేవించినట్లయితే సకల కార్యములను కూడా సుసాధ్యములయ్యేట్లుగా చేస్తాను అని చెప్పి అనుగ్రహించింది అమ్మవారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో ఈ రూపంలో దర్శనమిస్తుంది. ఈ అమ్మని పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం వస్తుంది. బ్రహ్మ వరప్రసాదం వల్ల అరివీర భయంకరుడై ముల్లోకాలను గడగడలాడించాడు మహిషాసురుడు. ఇతడిని సంహరించి ముక్కోటి దేవతలను, ముల్లోకాలను కాపాడడానికి అమ్మ మహిషాసురమర్దినిగా అవతారమెత్తింది. దీనికోసం ముక్కోటి దేవతల ఆయుధ తేజస్సును గ్రహించింది. మహాశక్తి స్వరూపిణిగా మారి మహిషాసురుణ్ణి అంతమొందించింది. మహిషాసురమర్దిని అలంకారంలో కనిపించే దుర్గమ్మను దర్శించడం వల్ల గ్రహబాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అమ్మ నామస్మరణ చేత భీతి భయాలు తొలగి శుభాలను కలిగించి దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని కరుణతో తొలగిస్తుందని, విజయాన్ని ప్రసాదిస్తుందని వీరి విశ్వాసం. ఈ రోజున ప్రత్యేకంగా
చండీ సప్తశతి హోమం చేయాలి. అమ్మవారికి ఓం ఐం హ్రీం శ్రీం సర్వ సమ్మోహినై స్వాహ అనే మంత్రాన్ని జపిస్తే మంచి జరుగుతుంది. అమ్మవారి యొక్క దర్శనం వల్ల సర్వ అభీష్ట సిద్ధి జరుగుతుంది. మహిషాసురమర్దిని దర్శించి అందరూ కూడా సర్వాభీష్ట సిద్ధిని పొందగలరు. అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం ఆమె సత్వమూర్తి, అపారమైనటువంటి కరుణాస్వరూపం, అష్టాదశ భుజాలతో ఉన్నటువంటి అమ్మవారు, అటువంటి అమ్మవారు సింహవాహన, అలాగే అమ్మవారు తామర పుష్పంలో కూడా నివాసం చేస్తుంది. ఈ జగన్మాత యొక్క అనుగ్రహం ఎవరికైతే కలుగుతుందో ఆమె సంపత్తికి అధిష్టాన దేవత కూడా కాబట్టి సకల సంపదలు నిండుతాయి, సకల శుభములు కలుగుతాయి. ముఖ్యంగా వివాహం కావలసిన వారికి, ఉద్యోగం కావలసిన వారికి ఈ విధంగానూ అమ్మవారు ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అనుగ్రహించి ఆ అమ్మ అపారమైనటువంటి దయతో అందరినీ కూడా క్షేమం కలిగేట్టుగా దీవిస్తుంది. కనుక తప్పక అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అమ్మవారి దర్శనం చేయండి. శ్రీమాత్రే నమః. ఈ అలంకారంలో అమ్మవారికి ఇష్టమైన కేసరి పూర్ణాలు నవమి నాడు నివేదన చేస్తారు. దీంతో పాటు నువ్వులు, బెల్లమన్నం, పులిహోర, గారెలు, వడపప్పు, పానకాన్ని కూడా నివేదిస్తారు. బెజవాడ ఇంద్రకీలాద్రి శరణ్ నవరాత్రుల వేడుకలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇవాళ మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు పోటెత్తుతున్నారు. అక్కడ ఎలాంటి సందడి ఉందో మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. సౌజన్య, ప్రస్తుతం మనం బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్నాము. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఈ రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ రోజు ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చూసుకున్నట్లయితే 71,000 మంది భక్తులు అమ్మవారిని ఇప్పటివరకు కూడా దర్శించుకున్నారు. ఈ రోజు 11 గంటల వరకు సమయం ఉన్న నేపథ్యంలో దాదాపు 100,000 మంది వరకు కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయటం జరిగింది. ఈ రోజు అమ్మవారి ఉగ్రరూపమైన శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మ రేపు శాంత స్వరూపిణి అయినటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అసలు రాజరాజేశ్వరి దేవి అలంకార విశిష్టత ఏమిటి అనేది మనతో మాట్లాడడానికి దుర్గగుడి పురాణ పండితులు వెంకటేశ్వర శాస్త్రి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ రాజరాజేశ్వరి దేవి అలంకార విశిష్టత ఏమిటంటారు? అసలు చిద్రూపీ పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క మూల స్వరూపం, ప్రధానమైనటువంటి స్వరూపం రాజరాజేశ్వరీదేవి. రాజరాజేశ్వరీదేవి అనేక స్వరూపాలతో ఆవిర్భవించింది. ఆమె ఉగ్రరూపాలతో ఆవిర్భవించింది, కొన్ని ప్రసన్న రూపాలతో దర్శనమిచ్చింది. చిట్ట చివరికి మరి రాక్షస సంహారం అంతా చేసి లోకంలో దోషాన్నంతా తొలగించి పరమశాంతమూర్తిగా, రాజరాజేశ్వరిగా, ఆమె సింహాసనేశ్వరిగా, మరి ఆమె యొక్క లోకంలో 5 దేవతలు కలిగినటువంటి సింహాసనం మీద రాజరాజేశ్వరుని యొక్క వామభాగం నందు ఆ అమ్మ చక్కగా కొలువు తీరి ఉండి ఈ ప్రపంచానంతటినీ కూడా సంరక్షణ చేస్తున్నది. అపారమైనటువంటి శాంతరూపం, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, ఈ మొదలైనటువంటి ఆధ్యాత్మిక గుణాలన్నింటినీ కూడా సమస్తాన్ని ప్రసాదించి చివరిగా ముక్తిని ప్రసాదించేటువంటి అమ్మవారు రాజరాజేశ్వరీదేవి. ఆమె ఐహికమైన, ఆముష్ముఖమైనటువంటి సకల సిద్ధులను కూడా అనుగ్రహిస్తుంది. ఆమెయే ఈ ప్రపంచానికి అంతటికీ పూర్ణాధికారిణి అయి ఈ అనేక కోటి బ్రహ్మాండాలు వెలుతున్న తల్లి రాజరాజేశ్వరీదేవిని ఈ విజయదశమి రోజున సందర్శించుకుంటే మరి అఖండమైనటువంటి విజయం కలుగుతుంది. ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. కనుక ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం సమస్త భక్తులు వచ్చి అమ్మను దర్శించుకొని ఈ నవరాత్రుల్లో రాలేని వారు కూడా మరి ఈ విజయదశమి రోజున అమ్మవారిని కనుక దర్శించుకున్నట్లయితే సమస్త శుభములు కలుగుతాయి. రేపు దసరా పండుగ కాబట్టి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారని మనతో మాట్లాడడానికి దుర్గగుడి పిఆర్ వచిత్రా గారు ఉన్నారు. చెప్పండి, రేపు దసరా పర్వదినాన ఎంతమంది భక్తులు రావచ్చు అంచనా వేస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు? జై దుర్గా భవాని,
నిన్నటి వరకు 9 లక్షల మంది జనాభా వచ్చినట్టు కూడా అంచనా వేయడం జరిగింది. ఈరోజు 4 గంటలకే 70 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ రాత్రి 11 గంటల వరకు దర్శనం ఉంటుంది కాబట్టి ఇంకో 30 లక్షల వరకు కూడా వస్తారని అంచనా వేయబడింది. అదేవిధంగా రేపు కూడా ఉదయం 9 గంటలకే దర్శనం అమ్మవారి దర్శనం ఏర్పాటు చేసి రాత్రి 11 గంటలకు కూడా దర్శనం జరుగుతుంది. దాని సందర్భంగా భక్తులు విశేషమైన భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం కలదో. సుమారు ఈ దసరా అయ్యేటప్పటికి 11 లక్షల మంది జనాభా రావడానికి అవకాశం ఉంది. తదనంతరం భవాని భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. రేపు ముఖ్యంగా విజయదశమి సందర్భంగా పండుగ సందర్భంగా మన పూర్ణావతి 11 గంటలకు 30 నిమిషాలకు పూర్ణావతి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. దాంతో పూర్ణావతి సందర్భం చేయటం దాంతోనే ముగింపు సందర్భం చేయడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి తెప్పోత్సవ కార్యక్రమంలో వివిధ ఏర్పాట్లు కూడా అవసరం మీద ఏర్పాట్లు చేయటం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలెక్టర్ గారు కానీ దేవస్థానం సిబ్బంది అదే గౌరవనీయులు అంటే సూర్యకుమార్ కానీ మరి ఇతర సిబ్బంది పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కూడా సమక్షంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈరోజు ట్రయల్ రన్ కూడా వేశారు, నిన్న కూడా ట్రయల్ రన్ వేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా భక్తులకి రేపు ప్రసాదాలే కానీ రేపు మంచినీటి ఏర్పాట్లే కానీ అదేవిధంగా పిల్లలు చిన్నపిల్లలకి పాలు మరియు ఈ మధ్య ఏర్పాట్లే కానీ ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న చిన్న వర్షాలు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి వాటర్ ప్రూఫ్ షార్మేనాలు మెడికల్ టీములు ఇవన్నీ కూడా అహోరాత్రి కృషి చేసి ఈ 10 రోజులు కూడా దాదాపు ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తి ఎటువంటి చిన్న అవాంఛనం కూడా జరగలేదు. ఈరోజు మహాశివరాత్రి మధ్య అయినప్పటికీ కూడా సంఘటనలు కూడా జరగకుండా అమ్మవారి ఆశీస్సులతో పొంది మనంతా కూడా ఆశీస్సులు పొందడం జరుగుతుంది. అది దుర్గమ్మను దర్శించుకునేందుకు ఈ రోజు రేపట్లో దాదాపు 2 లక్షల మంది భక్తుల వరకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ దసరా ఉత్సవాలనేది ముగింపు దశకు చేరుకుంటాయి. రేపు సాయంత్రం కృష్ణానదిలో జరిపేటువంటి తెప్పోత్సవ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో దానికి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి సౌజన్య. ఎలా కొలిచినా ఏ పేరుతో పిలిచినా పలికే చల్లని తల్లి ఆ దుర్గమ్మ. అందుకే ఆ దుర్గమ్మను వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుచుకుంటారు. తమ ప్రాంత అలవాట్లకు ఆచారాలకు తగ్గట్లుగా పూజించుకుంటారు. కోల్కతాలో కాళికాదేవిగా, బెజవాడలో దుర్గాదేవిగా, మైసూర్లో చాముండేశ్వరిగా, ఎక్కడ ఎలా పూజలు అందుకున్నా అన్నీ ఆ తల్లి రూపాలే. నవరాత్రుల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఆ తల్లిని ఎలా పూజిస్తారో ఒకసారి తెలుసుకుందాం. నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందనుదే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రూపం, ఒక్కో చోట ఒక్కో అలంకారం. శ్రీకంఠార్పిత పత్ర గండయుగళం సింహాసనాధ్యాసిని లోకానుగ్రహకారిణిం గుణవతి లోలే క్షణాం శంకరీం. ఏ పేరుతో పిలిచినా ఏ పద్ధతిలో కొలిచినా కరుణించే అమ్మలగన్న అమ్మ ఆ దుర్గమ్మ. దసరాల్లో 9వ రోజున మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారిని పూజిస్తారు. అయితే మన దేశంలో ప్రాంతాన్ని బట్టి అమ్మవారి రూపానికి ప్రాముఖ్యత ఉంటుంది. తెలంగాణ ఆంధ్రాల్లో కూడా ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఇవే కాక ఊరి ఊరికి కొన్ని ప్రత్యేక ఉత్సవాల్ని జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో దసరాల 9 రోజులు దేవిని ఆరాధించి చివరి రోజున రావణ కుంభకర్ణ బొమ్మలను దగ్ధం చేస్తారు. ఈ బొమ్మలను వారు బాణాసంచతో తయారు చేస్తారు. రామలక్ష్మణ వేషధారులు బాణాల్ని సంధిస్తారు, తమ అగ్ని బాణాలతో దగ్ధం చేస్తారు. దసరాను దుర్గాపూజ పర్వదినంగా బెంగాలీలు జరుపుకుంటారు. సప్తమి, అష్టమి, నవమి తిథులలో దుర్గామాతకు పూజ చేసి 9వ రోజున కాళికామాతను దర్శిస్తారు. ఆ రోజు కాళీమాతను లక్షల మంది దర్శించడం విశేషం. 9 రోజులు రాష్ట్రమంతా హరికథలు, పురాణ శ్రవణం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. చివరి రోజున దుర్గామాతను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఆ రోజున నదీ తీరంలో కుమారి పూజలు చేయడం బెంగాలీల ప్రత్యేకత.
దేశమంతటా దసరా పండుగ చేసుకుంటున్నా దసరా వేడుకను చూసి తరించాలంటే మాత్రం మైసూర్ వెళ్లి తీరాల్సిందే. అదే మైసూర్ దసరా ప్రత్యేకత. మైసూర్ మహారాజు పాలన కాలం నుండి వైభవంగా దసరా ఉత్సవాలను జరపటం ఆనవాయితీగా వస్తోంది. మహారాజువారి కులదైవమైన చాముండేశ్వరి దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగింపుగా రావటం అలవాటు. ఆ సమయంలో వీధులలో కోలాహలంగా చేసే అనేక కళా ప్రదర్శనల్ని చూడ్డానికి దేశం నలుమూలల నుండి ప్రజలొస్తుంటారు. రైతుల దసరా, మహిళా దసరా, యువ దసరా, పిల్లల దసరా, ఇలా అక్కడ ఎవరి దసరా వారిది. ఆటల పోటీలు, పాటల పోటీలు, ప్రదర్శనలు వెరసి ఊరూరంతా తిరునాళ్లే. అందుకే ఆ 10 రోజుల పండుగకు 2 నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలైపోతాయి. దసరా పండుగని కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా జరుపుతుంది. ఆ వేడుకల్ని తిలకించడానికి, వాటిలో భాగమైపోవడానికి దేశం నలుమూలల నుంచే కాదు విదేశాల నుంచి కూడా పర్యాటకులు మైసూర్లో వారిపోతారు. ఆనాటి సంప్రదాయాన్ని, వైభవాన్ని ఓవైపు కొనసాగిస్తూనే మరోవైపు ఆధునికత ఉట్టిపడే సంబరాలకు వేదికైంది మైసూర్ దసరా. కరగున గావుము వరగున నీలయే కరిమాచల వాహనే ఒరిస్సాలో దసరా సమయంలో దుర్గామాతను ఆరాధిస్తారు. కటక్ కళాకారులు రూపొందించిన దుర్గామాత విగ్రహాలను వీధి వీధినా ప్రతిష్ఠిస్తారు. స్త్రీలు మానికలో ఒడ్లు నింపి లక్ష్మీదేవిగా భావించి పూజలు చేస్తారు. మార్గశిర మాసంలో కూడా ఈ చిహ్నంతో లక్ష్మీదేవిని ఆరాధించడం అలవాటు. దీనిని వారు మానబాణ అంటారు. ఒరిస్సా ప్రజలు విజయదశమి నాడు విజయ దుర్గను ఆరాధిస్తే అన్నిటా విజయం సిద్ధిస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. చివరి రోజున 15 అడుగుల రావణ విగ్రహాన్ని బాణాసంచాతో తయారు చేసి మైదానంలో కాలుస్తారు. ఈ రావణ దహనాన్ని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తారు. ఇక దసరా సమయంలో గుజరాతీయులు పార్వతీదేవి ఆరాధన చేస్తారు. ఇంటింటా శక్తి పూజ చేయటం గుజరాతీయుల ఆచారం. ఇంటి గోడల మీద శ్రీచక్రాన్ని, త్రిశూలాన్ని, శక్తి ఆయుధాన్ని పసుపుతో చిత్రించి పూజిస్తారు. ఆ గుర్తుల సమీపంలో పొలం నుండి తీసుకొచ్చిన మట్టితో వేదిక తయారు చేసి దానిపై బార్లీ, గోధుమ విత్తనాలను చల్లి దానిపై మట్టి కుండ పెట్టి దానిని నీటితో నింపి పోకచెక్క, వెండి లేక రాగి నాణెము వేస్తారు. ఆ మట్టి కుండలు వారు దేవిగా భావిస్తారు. దానిని వారు కుంభీ ప్రతిష్ట అంటారు. అష్టమి రోజున యజ్ఞం నిర్వహించి దశమి రోజున నిమజ్జనం చేస్తారు. అమ్మవారి వద్ద పెట్టిన ప్రవిదను గుడిలో సమర్పిస్తారు. తర్వాత పౌర్ణమి వరకు జరిగే గర్భ అనే ఉత్సవాలలో స్త్రీలు ఉత్సాహంగా పాల్గొంటారు. అవతారం ఏదైనా, ఏ అలంకారంలో దర్శనం ఇచ్చినా అమ్మ భక్తులను కరుణిస్తుంది, కటాక్షిస్తుంది. దానికి ఈ నవరాత్రులే నిదర్శనం. ఇది వాటి దేవీ నవరాత్రుల కార్యక్రమం. నమస్తే.